సంక్రాంతి సెలవుల గురించి మరి అందరూ కూడా మనకి చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు వాట్సాప్ ద్వారా అయితేనేమి మనకి ఆ పర్సనల్ గా అయితేనేమి ఫోన్ కాల్స్ ద్వారా అయితేనేమి మాకైతేనేమి కమిషనర్ గారికి అయితేనేమి అందరికి కూడా మనకి ఒకే విన్నపం చేశారు. సెకండ్ సాటర్డే ఏదైతే మేము హాలిడే ప్రకటించామో అది వర్కింగ్ డేగా ప్రకటించండి. అదేవిధంగా 16th మనకి ఏదైతే మేము వర్కింగ్ డే ప్రకటించామో దాన్ని హాలిడేగా ప్రకటించండి అని చెప్పేసి చాలా విన్నపాలు వచ్చిన మీదట మనకి నేను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చిన్నవీరభద్ర సార్ని మనకి సంప్రదించిన మీదట సార్ ఒకటే మాట అన్నాడు, మనం ఉపాధ్యాయుల పక్షంగా ఉండాలి, ఉపాధ్యాయుల యొక్క కోరిక మేరకు మనకి సంక్రాంతి సంబరాలని అమరాని అంటే విధంగా వాళ్ళు జరుపుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది ప్రతాప్. మరి వాళ్ళ కోరిక మేరకు సెకండ్ సాటర్డేని మనకి వర్కింగ్ డేగా ప్రకటిస్తూ అదేవిధంగా 16th ఏదైతే మనము వర్కింగ్ డే ఉందో దాన్ని సెలవు దినంగా మనకి ప్రకటించండి అని చెప్పేసి సార్ మనకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ దీనికి మనకి అదనంగా మనకి మనం చూస్తూ ఉంటే ఉపాధ్యాయుల పట్ల మనకి ఈ ప్రభుత్వాలు మనకి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ మనకి చేస్తున్నటువంటి నాడు నేడు ప్రోగ్రామ్స్ అయితేనేమి మనకి జగనన్న విద్యాకారికి అయితేనేమి జగనన్న గోరుమూర్తి అయితేనేమి ఈ మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన గౌరవనీయులు పెద్దలు మనకి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనకి టెక్స్ట్ బుక్స్ 1 to 6 క్లాస్ కరికులం డెవలప్మెంట్ మరి అదేవిధంగా మనకి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మన విద్యాశాఖ మంత్రులు మనకి అందరికి కూడా మాకందరికి కూడా అందుబాటులో ఉంటూ నిరంతరం సలహాలు ఇచ్చేటువంటి ఆదిమూలపు సురేష్ గారు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మనకి ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి ప్రతి ఆ పుస్తకాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ ముఖ్యంగా 6th క్లాస్ సోషల్ కూడా ప్రతి లైన్ టు లైన్ చూసినటువంటి మన రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సార్ ఐఏఎస్ గారు అదేవిధంగా మనకి స్వయంగా కవి మనకి చిన్నవీరభద్రుడు సార్ అయితే దాదాపు 47 పుస్తకాలు రాయడము తర్జుమా చేయడము మనకి అబ్దుల్ కలాం గారి వింగ్ ఆఫ్ ఫైల్స్ కూడా మనకి ట్రాన్స్లేట్ చేయడం కూడా ఇవన్నీ కూడా ఒక గొప్ప కవి మనకి అధికారంగా ఉండడము తెలుగు పుస్తకాలు మనకి అద్భుతమైనటువంటి రీతిలో మలుచుకోవడంలో ఒక మనకి సార్ పాత్ర ఉంది. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి వెట్రి సెలవు మేడం గారు మన తన దూకుడైన శైలిలో మనకి ఈ పుస్తకాలు మంచిగా రావడానికి 1 to 6 క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈబీఎస్ మనకి చక్కటి రూపాంతరంగా చెందడంలో మరి మేడం గారి యొక్క కృషి గణనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వర్క్ బుక్లు అయితేనేమి మనకి టీచర్స్ హ్యాండ్ బుక్లు అయితేనేమి ఇవన్నీ మొట్టమొదటిసారి ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ రూపంలో పుస్తకాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాలు అనేది ఆ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ ఏపీ ఎస్సిఆర్పి ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు వర్క్ బుక్లు మీ అందరికీ ఆదరణకు గురైన అని చెప్పే సందర్భంగా మీ అందరూ చదవబలే మీలో ఉన్నటువంటి నిపుణులు తయారు చేసినటువంటి పుస్తకాలే మీలో అందుకే ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి పనితీరుకు మీరు నిదర్శనం చక్కటి నిదర్శనం ఉపాధ్యాయులు కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయులకు మరి అడిగారు కాబట్టి ఈ కోరిక నెరవేర్చాము. అడగకపోయినా వాళ్ళ మనసులో మాటలు వాళ్ళ ఆనందాన్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో సంక్రాంతి సంబరాల్ని అమ్మరాని అంటే విధంగా చేయాలని ఒక ఆలోచనతో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చిన్నవీరభద్ర సార్ ఐఏఎస్ గారి అనుమతితో ఎస్సిఆర్టి చాలా సంతోషంగా ఆనందంగా మీకు ఒక ప్రకటన చేస్తూ ఉంది. ఈ నెల 11, 12 తారీఖున అది పని దినాలుగా ఉన్నటువంటి ఆ సోమవారం మంగళవారం సెలవు దినాలుగా మీకు ఆనందోత్సవాల మధ్య మీ అందరి అభిమానం మీరు ఇంటిల్లి పాత్రతో పాటు విద్యార్థులకు మనకి మా అందరి అధికారులకు అందరికి కూడా విలేజర్స్కి మీ బంధుమిత్రులతోనూ కలుపుకోవడానికి ఒక ఉత్సాహం ఇనుముడించినటువంటి ఉత్సాహంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 11, 12 తారీఖును కూడా వర్కింగ్ డేస్ని హాలిడేస్గా ప్రకటించడమైనది. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం.